నిజం నాలుగడుగులే శిలోపు అబద్ధ మారులు చుట్టొస్తుందంటారు కదా. కేసీఆర్ వివిధ సభల్లో భారతదేశంలోనే కరెంటు తలసరి వాడకంలో తెలంగాణ నెంబర్ వన్ అంటూ పదే పదే ప్రచారం చేస్తుంటే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ఇదంతా తప్పంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం మాట్లాడటం ఒక పోస్టులు ఇచ్చేయడం అన్నది సంచలనం సృష్టించింది. అబద్ధం ఏంటంటే తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అనేది. నిజమేంటంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ తాజా నివేదిక 2023 ప్రకారం దేశంలో తెలంగాణ స్థానం నెంబర్ టెన్లో ఉన్నదాన్ని నెంబర్ వన్ అని చెప్తున్నారు కేసీఆర్. తలసరి విద్యుత్ వినియోగం అభివృద్ధికి సూచికగా భావిస్తారు కాబట్టి దేశంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది అని చెప్పడం ఈ ప్రచారం వెనక ఉద్దేశం. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తూ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నిజాన్ని కూడా పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజా నివేదిక ప్రకారం ప్రధానమైనటువంటిది ఏంటంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తన తాజా వార్షిక నివేదికను ప్రచురించింది. ఇందులో టేబుల్ 9.9లో 2021-22లో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల వారీగా తలసరి విద్యుత్ వినియోగ వివరాలు పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో తలసరి విద్యుత్ వినియోగ పరంగా తెలంగాణ స్థానం 10 అంటే అగ్రస్థానానికి ఆమడ దూరంలో ఉంది. సిఈఏ నివేదిక ప్రకారం తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ కన్నా ముందున్న రాష్ట్రాలు ఏవేంటంటే గోవా, పంజాబ్, ఒరిస్సా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా. కేంద్రపాలిత ప్రాంతాలైన డయ్యూడామన్, దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి 10వ స్థానంలో తెలంగాణ ఉంది. కానీ ఇక్కడ ప్రచారం ఇది జరుగుతోందంటూ దానికి సంబంధించినటువంటి నివేదికతో సహా ఈ నివేదికలో రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల తలసరి విద్యుత్ వినియోగం కూడా మెన్షన్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ వినియోగ వృద్ధి రేటు పరంగా తెలంగాణ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కన్నా మరింత దిగజారింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ విద్యుత్ సరఫరా మెరుగైనట్టు కనబడుతుంది కదా అని అనుమానం రావచ్చు. నిజమే, తెలంగాణ ఒక్కటే కాదు 2015 తర్వాత దేశం మొత్తం విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగైంది. దీనికి కారణం దేశంలో గతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడం, అడపాదడపా సమస్యలున్న మొత్తం మీద బొగ్గు సరఫరా మెరుగవడం, అలాగే ప్రస్తుతం దేశంలో 20కి పైగా రాష్ట్రాలు విద్యుత్ కోతలు లేవు, మిగిలిన రాష్ట్రాలు కూడా విద్యుత్ కోతలు నామ మాత్రం. బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కోరగలిగే ఆర్థిక స్తోమత ఉంటే ఆ రాష్ట్రాలకు కూడా విద్యుత్ కొరత ఉండదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాత్రికి రాత్రి పరిస్థితి మారి మనం దేశంలో నెంబర్ వన్ అయ్యామనే ప్రచారం నెంబర్ వన్ అబద్ధం. ఇది చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజేఏసీ.